తెలంగాణలో 137 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ది పనులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. ఇందులో భాగంగా బల్కంపేటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ, మన దేశంలో పర్యాటక రంగాన్ని ఎంతగానో అభివృద్ధి చేసేందుకు విస్తృత అవకాశాలున్నాయని, ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని కోరారు. సింగపూర్, దుబాయ్, యూరప్ దేశాలతో పోలిస్తే భారతదేశ పర్యాటక రంగం అనుకున్న స్థాయిలో అభివృద్ధి చెందలేదన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణలో పర్యాటక రంగం అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ స్థాయిలో ఈ పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరచాలో ఆ స్థాయిలో జరగలనేది వాస్తవం. మరి అన్నీ ఉన్నటువంటి మన భారతదేశంలో ఎన్నో పురాతన కట్టడాలు, గొప్ప గొప్ప దేవాలయాలు, న్యాచురల్ బ్యూటీస్, రకరకాల ఎన్నో గొప్ప అవకాశాలు ఉన్నా కూడా ఆ స్థాయిలో జరగలేదు. కాబట్టి ప్రధానమంత్రి గారిని గౌరవ పర్యాటక కేంద్ర పర్యాటక మంత్రి గారు కిషన్ గారితో మీరు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఏ అదే ప్రపోర్షన్ అదే నిష్పత్తిలో పెద్ద ఎత్తున 100 కోట్లు కాకుండా 1000 కోట్లలో మన రాష్ట్రానికి తేవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం అయిన అవకాశం పెడుతుంది. తద్వారా రాష్ట్ర